ఇంటర్పోల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళ బృందం వాళ్ళ టీం మన వైజాగ్ లో ఉన్న టర్మినల్ దట్ ఈస్ అ ప్రైవేట్ టర్మినల్ అండి ఓన్ బై జేఎన్ బక్షి వాళ్ళ టర్మినల్లో ప్రైవేట్ టర్మినల్లోకి వచ్చేసి వాళ్ళు శోధన చేయడం అంతా కూడా మొదలుపెట్టారు. అక్కడ ఒక బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్ ఆ కంటైనర్ ఇక్కడ సందా మరీన్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ వాళ్ళది వాళ్ళ ప్లేస్ చేసిన ఆర్డర్ అండి. దానికి సంబంధించిన కంటైనర్లో సస్పీషియస్ డ్రగ్స్ ఉన్నాయని చెప్పేసి ఇంటర్పోల్ నుంచి ఏదైతే అలర్ట్ వచ్చిందో దాని మీద సిబిఐ బృందం ఇక్కడ వైజాగ్ రావడం జరిగింది. అండ్ వాళ్ళు దాని మీద ఇప్పుడు మొత్తం పరిశోధన చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటే దాంట్లో లోకల్ వైజాగ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అక్కడ ఉండటం వల్ల అక్కడ డిలే అయిందని చెప్పేసి కొంత ప్రచారం జరుగుతుంది. అది అవాస్తవం. అసలు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, లోకల్ పోలీస్ నుంచి డాగ్ స్క్వాడ్కి రిక్వెస్ట్ పెట్టారు. వాళ్ళు చేసిన రిక్వెస్ట్ మీద మా దగ్గర నుంచి డాగ్ స్క్వాడ్ పోర్ట్ ట్రస్ట్కు వెళ్ళటం జరిగింది. తర్వాత నేను కూడా అక్కడ వెళ్ళినాను, వెళ్ళి అసలు ఏం జరిగిందని చెప్పేసి విషయాలు కనుక్కున్నాను. అంతవరకే కానీ దాని తర్వాత వాళ్లకు ఈ డాగ్ స్క్వాడ్ అవసరం లేదని చెప్పి అక్కడ ఉన్న డిఎస్పీ సిబిఐ తర్వాత అక్కడ ఉన్న కస్టమ్స్ ఎస్పీ కస్టమ్స్ సూపరింటెండెంట్ చెప్పడం జరిగింది. దాని మీద వెంటనే రిటర్న్ వచ్చేసినాము. కానీ అక్కడ డిలే అని చెప్పేసి ఏమీ జరగలేదు. తర్వాత ఆ పదం ఏదైతే వాళ్ళు సిబిఐ వాడారో అదంతా కూడా వాళ్ళ టెక్నికల్ టర్మ్స్ అండి. దాంట్లో మా గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఫ్రమ్ వైజాగ్ ఎవరు ఇంటర్ఫేర్ కాలేదు. గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఫ్రమ్ వైజాగ్ ఎవరు అక్కడ వెళ్ళి ఇంటర్ఫేర్ కాలేదు. సో ఇది ఒక స్పష్టత తీసుకురావడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తర్వాత మన వైజాగ్ సిటీలో నార్కోటిక్స్ మీద మేము అసలు ఉక్కుపాదంతో వెరీ వెరీ ఫర్మ్ ఆన్ ఇన్వెస్టిగేటింగ్ అండ్ కర్బింగ్ ది ఎన్డీపీఎస్ రిలేటెడ్ ఇష్యూస్ ఇన్ వైజాగ్ సిటీ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మీరు లాస్ట్ 5 ఇయర్స్ డేటా అంతా తీసుకుంటే మీకు తెలిసిపోతుంది. చాలా గట్టిగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని గవర్నమెంట్ ఏదైతే ఎస్టాబ్లిష్ చేసిందో వాళ్ళ సహాయం తర్వాత లోకల్ పోలీసు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వీళ్ళందరి సహాయంతో acres and thousands of acres of cultivation which was otherwise there in Andhra Pradesh area in the emantaru agency area lo all that has been cleared off andi. Satellite pictures have also been taken and documented to that effect that before after pictures when the operation was started what was the area which was under cultivation of ganja and ma operation chesin tarvata ippudu గంజా ఎంత ఉందని చెప్పేసి కూడా స్పష్టంగా శాటిలైట్ ఇమేజ్ బై ఇండిపెండెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీ ద్వారా డాక్యుమెంట్ చేసి పెట్టుకున్నామండి. సో ఇప్పుడు నిన్న కూడా ఏదైతే గాంజా 210 కేజీస్ గాంజా ఏదైతే సీజ్ చేసినామో ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒరిస్సా అంటే మల్కాన్గిరి ఆ డెన్స్ ఫారెస్ట్ ఏరియాస్ ఆఫ్ ఒరిస్సా బార్డరింగ్ ఒరిస్సా అక్కడ నుంచి ఇదంతా కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే పట్టుకున్న వ్యక్తులే చెప్తున్నారు, పట్టుకున్న నిందితులే వాళ్లే చెప్తున్నారు. దే ఆర్ కన్ఫెషన్ దే ఆర్ టెలింగ్ దాట్ ఇట్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ కోరాపుట్ ఆర్ మల్కాన్గిరి ఆర్ జైపూర్ డిస్ట్రిక్ట్. సో ఈ విధంగా అక్కడ నుంచి వస్తుంది. అది కూడా వైజాగ్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ నుంచి ట్రాన్సిట్ సులభంగా ఉంటుందని చెప్పేసి చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ట్రైన్ కనెక్షన్ బస్ కనెక్షన్ అంతా కూడా ఇక్కడ నుంచి ఈజీగా దొరుకుతుంది కాబట్టి ఆ రిస్క్ తీసుకొని ఈ గాంజా స్మగ్లర్స్ అందరు కూడా వాళ్ళ ఇంట్రోగేషన్ రిపోర్ట్లు కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా వైజాగ్ సిటీ ఈజ్ అదర్వైజ్ అ వెరీ సేఫ్ సిటీ. ఇక్కడ గాంజా కన్సంప్షన్ కానీ గాంజా ఏదో ఆర్గనైజ్డ్ క్రైమ్ రూపంలో వైజాగ్ సిటీలో జరుగుతున్నట్టు లేదు. అది కాకుండా సింథటిక్ డ్రగ్స్ అయితే అసలు లాస్ట్ 2 ఇయర్స్లో వీ హ్యావ్ కమ్ డౌన్ వెరీ హెవీలీ. వీఆర్ వెరీ స్ట్రిక్ట్లీ మానిటరింగ్ ది పబ్స్ and their licenses. We are also checking them in the odd hours and whether the conditions are being fulfilled. We are also taking samples of whatever is being served there and things like that. So aa vidhanga gatti niga untundi the likely places where drugs can be used. Adhe vidhanga schools colleges lo kuda gattiga
నిఘా పెట్టుతున్నాము, ఆ వార్డెన్స్ అందరితో కూడా మీటింగ్ పెట్టుకుంటున్నాము. అది కాకుండా సర్ప్రైజ్ చెక్స్ ఆర్ ఆల్సో బీయింగ్ క్యారీడ్ అవుట్ అండ్ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ఫౌండ్ కన్స్యూమింగ్ గాంజా, వీ హావ్ రిసీవ్డ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది వార్డెన్స్ యాజ్ వెల్ యాజ్ ది కాలేజెస్. వాళ్ళందరినీ కూడా గట్టిగా చర్యలు తీసుకోవడం జరిగింది. నిన్న జరిగిన 210 కేజీ గాంజా సీజర్ లో ఆ ఇల్లు అంతా కూడా స్వాధీనం చేయడం జరిగింది అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్. ఆ ఎన్డీపీఎస్ యాక్ట్ లో ఉన్న ప్రొవిజన్స్ ప్రకారంగా ఇల్లు కూడా ఏ ఇంట్లో అయితే వాళ్ళు స్టోర్స్ చేసుకున్నారో ఆ రెండు ఇల్లు కూడా, ఒకటి అల్లూరి సీతారామరాజు డిస్టిక్ లో ఉన్న ట్రాన్సిట్ హోమ్ గా ఏదైతే యూజ్ చేసుకున్నారో ఆ ఇల్లు, తర్వాత మన దగ్గర గోపాలపట్నంలో అక్కడ ఉన్న ఇల్లు కూడా, రెండు ఇల్లు కూడా స్వాధీనం చేయడం కూడా జరిగింది. సో ఈ విధంగా ఎన్డీపీఎస్ మీద గట్టి నిఘా పెట్టుకుని గట్టిగా మేము దాని మీద పడుతున్నాము. సో ఏదైతే ఇప్పుడు ప్రచారం ఏదైతే జరుగుతుందో ఇక్కడ గవర్నమెంట్ ఆఫీషియల్స్ వెళ్లి అక్కడ అడ్డంగా వచ్చారు, అది అవాస్తవం. అంటే దాన్ని డిఫరెంట్ గా ఇంటర్ప్రెట్ చేసుకున్నారు. వాళ్ళు రాసింది వాళ్ళ టెక్నికల్ టర్మ్స్ కోసం రాసుకున్నారు, టెక్నికల్ సీజర్ దానికోసం వాళ్ళు రాసుకున్నారు. కానీ మీరు ఈ విషయం సిబిఐ ఆఫీషియల్స్ ని కూడా ఫోన్ చేసి కనుక్కోవచ్చు, ఇది మా దగ్గర నుంచి. సో దట్ ఇంటర్ప్రిటేషన్ దాట్ ఇట్ ఈస్ డెలివరేట్ ఎఫర్ట్ బై ది గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ దిస్ థింగ్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే, వాళ్ళు దాన్ని టెక్నికల్ గా వాడుకున్నారు యాక్చువల్లీ టు కవర్ అప్ ద డిలే పార్ట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో దట్ ఈస్ ది we are all on deputation to election commission of India and we have no political pressure or any leanings or something like that. So vallu mammala pilipichcharu kabatti endukante vaalla daggara appudu dog squad ledu. Aa dog squad kosam akkada unna customs sp evaraithe unnaro ikkada port lo, he called us and he requested to send the dog squad for finding out sniffing cheskoni adi తెలుసుకోవాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో పిలిపించారు ఇక్కడ. సో దానికే వెళ్ళాను. మన దగ్గర నుంచి వాళ్ళే కస్టమ్స్ ఎస్పీ, నేనే చెప్తున్నాను కదా, నా దగ్గర ఫోన్ కాల్ రికార్డ్ ఉంది కదా. సో దే హ్యావ్ ఓన్లీ కాల్డ్, వాళ్లే ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు, లేకపోతే మాకు తెలిసేదే కాదు యాక్చువల్లీ. అక్కడ మా పరిధి కూడా కాదు, ఎందుకంటే దట్ ఈస్ అ ప్రైవేట్ పోర్ట్, జైన్ బక్సి ఉండే ప్రైవేట్ పోర్ట్ కాబట్టి అక్కడ వెళ్లేదు కాదు, మా జ్యూరిస్డిక్షన్ కూడా కాదు అక్కడ, అంటిల్ అన్లెస్ దే కాల్. సో అక్కడ కస్టమ్స్ సూపరింటెండెంట్ ఆఫీస్ ఉంది లెఫ్ట్ సైడ్ లో, యాజ్ యూ ఎంటర్ ఇన్ సైడ్. సో కస్టమ్స్ సూపరింటెండెంట్ కాల్డ్ అస్ ఫర్ ద రిక్వెస్టెడ్ ఫర్ ద డాగ్ స్క్వాడ్ అండి. ఆ డాగ్ స్క్వాడ్ ఇక్కడ నుంచి డిఎస్పీ ఏఆర్ లో ఉంటారు కదా, ఆర్మ్ రిజర్వ్ లో, వాళ్ళు తీసుకుని వెళ్లారు అక్కడ. అక్కడ వెళ్లిన తర్వాత వాళ్ళు దాన్ని ఉపయోగించి దే ట్రై టు స్నిఫ్ అవుట్ వెదర్ అక్కడ డ్రగ్స్ ఉందా లేదా అని చెప్పేసి కంటైనర్ దగ్గరికి, అంతవరకే. కానీ దాని తర్వాత ఏమీ లేదు. సీబీఐ డిఎస్పీ గారు అన్నారు మాకు అవసరం లేదు ఇది దీని మీద వల్ల, ఎందుకంటే కన్ఫర్మేటరీ టెస్ట్ కావాలని చెప్పేసి, ఇది మాకు ప్రయోజనం లేదని చెప్పేసి వాళ్ళ సిఎఫ్ఎస్ఎల్ ఉంది, వాళ్ళది సెంట్రల్ ఫొరెన్సిక్ సైన్స్ లెబారటరీ, అక్కడ పంపించుకుని చేసుకుంటామని చెప్పిన తర్వాత మేము వెనక వచ్చేసాం. అది సిబిఐ ఆఫీషియల్స్ లో కూడా ఆల్రెడీ మాట్లాడుకున్నాము, మీరు కూడా మాట్లాడండి, మీరు కూడా మాట్లాడి కనుకోవచ్చు, వాళ్ళు చెప్తారు మీకు సమాధానం వాట్ ఈస్ ఇట్ అని చెప్పేసి. మేము కూడా మాట్లాడుకున్నాం, వాళ్ళ ఏమంటారు అక్కడ వీడియోగ్రఫీ ఏదైతే చేస్తున్నప్పుడు అదే టైంకు మన డాగ్ స్క్వాడ్ ఏదైతే ఉందో, డాగ్ స్క్వాడ్ తర్వాత లోకల్ అక్కడ ఉన్న ఏమంటారు దట్ జైన్ బక్షి వాళ్ళ పోర్ట్ ఆఫీషియల్స్ అందరు కూడా అదే టైంకు అక్కడ వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళ వీడియో ఏదో ఇంటరప్ట్ అయిందట, దానికోసం వాళ్ళు రాసుకున్నారు, బికాస్ దే హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ ఆఫ్ వీడియోగ్రఫీ. దాంట్లో ఏదైనా ఏమంటారు అది బ్రేక్ ఏదైనా వచ్చిందంటే దాన్ని ఎక్స్ప్లెనేషన్ కోసం అట్లా రాసుకున్నారు. కానీ దట్ ఈస్ అ టెక్నికల్ దిస్ థింగ్ ఫర్ ద సీజర్ ప్రొసీజర్ కండి. ఏదైతే వీడియో తీస్తున్నప్పుడు మధ్యలో బ్రేక్ ఏదైతే వచ్చిందో దానికి ఈ విధంగా రాసుకున్నారు, కానీ వేరే ఏమి లేదు.
ఇదే ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు కూడా మాకు చెప్పారు. మీరు కూడా వాళ్ళకు ఫోన్ లో చేసేసి అడగండి, వాళ్ళు ఇదే వాళ్ళు మీకు చెప్తారు సమాధానం. ఓకే, అది కాకుండా ఇక్కడ పొలిటికల్ గా కానీ ఏమి లేదు. వీఆర్ ఆల్ ఆన్ డెప్యుటేషన్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సో వీఆర్ ఆన్సరబుల్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అండ్ అంతవరకే కానీ ఇక్కడ పొలిటికల్ గా కానీ ఇక్కడ తర్వాత ఫ్యాక్ట్స్ వెరిఫై చేయకుండా ఎవరు ఇట్లాంటి అది ఇదని ఏమి మాట్లాడకూడదండి. ఎందుకంటే ఇట్ ఈస్ వీఆర్ ఆల్ అండర్ ఎలక్షన్ కోడ్ అండి. వీఆర్ ఆన్సరబుల్ టు ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో వన్స్ అగైన్ రిక్వెస్ట్ ఎవ్రీబడి, ప్రెస్, మీడియా, పొలిటికల్, ఎవ్రీబడి నాట్ టు లీక్ ఎనీథింగ్ టు ద మీడియా విదౌట్ వెరిఫైయింగ్ ది ఫ్యాక్ట్స్ అండి.